ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సహోదరులు సహోదరీలు, మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏమిటి వినండి. ఏ మార్గము లేని చోట దేవుడు ఆ విధవరాలకు ఒక మార్గాన్ని చూపించాడు, ఒక అద్భుతం చేశాడు. ఏ విధంగా ఆ పేద విధవరాల విషయంలో దేవుడు అద్భుతం చేసి, మార్గము లేని చోట దేవుడు మార్గాన్ని కనపరిచి అప్పులలో నుంచి విడిపించాడో, నేను ప్రకటిస్తున్న దేవుడు నేటికి కూడా సజీవుడే. నీ జీవితంలో కూడా ఏదో ఒక అద్భుతాన్ని చేసి నీకున్న అప్పుల్లో నుంచి కూడా విడిపించగలడు. విడిపించగలడంటారా లేదంటారా చెప్పండి కాస్త. ఊరుకోని బ్రదర్ భలే మాట్లాడతారు, ఆయన మాత్రం ఎన్ని అప్పులను తీరుస్తారు చెప్పండి. ప్రపంచంలో ఒకళ్ళ ఇద్దర ఎన్నో దేశాలు, 198 దేశాలు ఉన్నాయి, 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఆల్మోస్ట్ అందరికీ అప్పులు ఉన్నాయి. పాపం ఆయన మాత్రం ఎంతమంది తీరుస్తాడు చెప్పండి. సహోదరుడా సహోదరి, ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, ప్రతి ఒక్కడి అప్పు తీర్చబడుతుంది. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేయండి. ఆ విధవరాలు తాను కలిగి ఉన్న అప్పులకు సమాధానం 4 గోడల బయట ఉందంటారా, 4 గోడల లోపల ఉందంటారా? గట్టి చెప్పాలి, ఇదే సమాధానం. ఆర్థిక సమస్యల గుండా వెళుతున్న సహోదరి సహోదరుడా, జవాబు విను. నీ కష్టము తీరడానికి, నీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి సమాధానం నీ ఇంటి బయట లేదు, నీ ఇంటి లోపటే ఉంది. ఏం చేయాలి? నీ ఇంటి లోపటే నా ప్రభువుకు మొరపెట్టు, నీ ఇంటి లోపటే నా దేవునికి మొరపెట్టు. 4 గోడల బయట కాదు మొదటిగా నువ్వు విజయం సాధించాల్సింది, 4 గోడల లోపల విజయం సాధించు. నువ్వు ఎప్పుడైతే మోకాల మీద పడి నీ 4 గోడల మధ్య నీ సమస్యను పరిష్కరించగలిగిన, ఆశ్చర్య కార్యము చేయగలిగిన దేవుణ్ణి కలుసుకుంటావో, నీ ఇంటి లోపల నువ్వు దేవుణ్ణి కలుసుకోగలిగితే నా ప్రభువు నువ్వు ధైర్యంగా అప్పులు ఇచ్చేవాడిని కలుసుకునే విధంగా, అప్పులు తీర్చే విధంగా చేయగలడు. ఆనాడు తాను అద్భుతాన్ని చూసింది 4 గోడల బయట కాదు, తాను అద్భుతం చూసింది 4 గోడల లోపటే. ఇంటిలోనే అద్భుతం చూసింది, ఇంటిలోనే జవాబు పొందుకుంది. నేను తెలుసుకున్న సత్యం ఏమిటో తెలుసా? నువ్వు మోకాళ్ళ మీద పడి ప్రార్థనలో జవాబు పొందుకున్నట్లయితే డెఫినెట్గా 4 గోడల బయట కూడా నువ్వు జవాబును పొందుకుంటావు. నా మాట మీకు అర్థమైందా? ప్రార్థనలో నువ్వు జవాబు పొందుకున్నట్లయితే దాని ప్రతిఫలాన్ని బయట ఖచ్చితంగా చూస్తావు. ఈరోజు నువ్వు చేయాల్సింది అదే. ఈ 4 గోడల మధ్య నీ ప్రార్థన నా దేవుని సన్నిధికి చేరినట్లయితే, ఈ 4 గోడల బయట దాని యొక్క జవాబును కల్లారా నీ జీవితంలో చూస్తావు, చూసి తీరతావు. కాబట్టి విశ్వసించవలసిందిగా కోరుతున్నాను. ఆనాడు ఆ పేద విధవరాలి యొక్క కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యను తీర్చగలిగిన దేవుడు నీ జీవితంలో కూడా ఆర్థిక సమస్యను తీర్చుటకు చాలినవాడు. ఆనాడు ఎలీషా మాట విశ్వసించినటువంటి ఆ విధవరాలు అద్భుతమైనటువంటి మార్గాన్ని, దేవుని యొక్క అద్భుతమైన మార్గాన్ని తాను చూసింది. ఈనాడు ఈ సేవకుడు ప్రకటిస్తున్న ఈ వార్తను విని, నువ్వు నా దేవుణ్ణి విశ్వసించి నీ ఇంటిలోనే, నీ 4 గోడల మధ్యలోనే మోకాళ్ళ మీద పడి, ప్రభువా, ఏ ఆధారము లేకుండా ఆ విధవరాలకి అద్భుతంగా నువ్వు జవాబిచ్చావు, ఆశ్చర్య కార్యాన్ని చేశావు, ఓ అద్భుతాన్ని చేశావు, ఎందుకని నా జీవితంలో అద్భుతం చేయకూడదు? ఎందుకని నా కుటుంబంలో అద్భుతం చేయకూడదు? నాకు ఏ మార్గము కనిపించటం లేదు, కానీ నువ్వు అద్భుతం చేస్తే, ఆశ్చర్య కార్యం చేస్తే డెఫినెట్గా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి నేను బయటపడగలను. అడుగుతున్నాను, నేను ప్రకటిస్తున్న దేవుడు అద్భుతాలు చేసేవాడా కాదా? అద్భుతములు చేసే దేవుడే అయితే నీ జీవితంలో నా దేవుడు అద్భుతమును చేయబోతున్నాడు, చేయడానికి ఆయన సమర్థుడు. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నటువంటి సహోదరులు, మీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదో అనే సత్యము మర్చిపోకండి. నువ్వు నమ్మే దేవుడు నీ కన్నీటిని తుడవడానికి చాలినవాడు అని విశ్వసించి ఎలుగెత్తి ప్రార్థిస్తావా?
నాయన మా స్థితులు ఏమిటో, మా స్థితి ఏమిటో నీకు తెలుసు. అయ్యా మేము నీ సహాయులము, నాయన మేము బలహీనులము, మనుషులను నమ్మి మోసపోయాము, మోసగాళ్ల చేతుల్లో పడిపోయాము. నాయనా నీవై విడిపించయ్యా, నాలుగు గోడల మధ్య మేము విజయం సాధించాలి, మోకాళ్ళ మీదే మేము విజయం సాధించాలి. అక్కడ మేము జయిస్తే మేము బయట జయించగలం, నాలుగు గోడల మధ్య ఓడిపోతే బయట మేము ఓడిపోతాం. ఈ సత్యాన్ని గ్రహించి నాయన నీ సన్నిధిలోనే ప్రతి విషయములో జయమును అనుగ్రహించమని, విజయమును దయచేయమని యేసునామం పేరట నిన్ను మహిమపరుస్తూ ఈ మనవులు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.